हेलो फ्रेंड्स, वेलकम टू फोटो डाइट। ना पेरु पवन, फोटो डाइट पवन। ई रोज़ टॉपिक वच्चेसी मनम फोटोग्राफर्स अंड वीडियोग्राफर्स लेंटे शॉर्ट फिल्म्स इस्तामु, डीओपीस इवन्नी कावच्चु, कानी मनम चेसे बिजनेस नी ये विधंगा मनम प्रमोट चेसुकुंटुन्नामु अने टॉपिक मीद मनम ई रोज़ डिस्कस चेसुकोबोतुन्नाम। मरैते वीडियोलोकि वेल्लिपोदामा, चलो। జనరల్గా మనం ఏ వర్క్ చేసినా కూడా, అది ఫోటోగ్రఫీ కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు, ఆ ప్రోడక్ట్ని ఏ విధంగా నువ్వు ప్రమోట్ చేసుకున్నావు అనే దాన్ని బట్టి మనకి ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రతి మనిషి మనము ఏ పని చేసినా కూడా మన సర్వైవల్ కోసమే చేస్తాం. అంటే మనము మనల్ని పోషించుకోవడానికి కావచ్చు, మన నమ్ముకున్న ఫ్యామిలీని కావచ్చు, ఎవరైనా కావచ్చు, సడన్ ఆదాయం అనేది లేకోకుండా ఏ పని చేసినా కూడా దానికి పెద్దగా పరిపూర్ణత ఉండదు అని నా అభిప్రాయం. అంటే ఫోటోగ్రఫీ ఓన్లీ డబ్బు కోసమేని కాదు, కొంతమంది ప్యాషన్ కోసం చేస్తారు, కొంతమంది హాబీలాగా చేస్తారు, అది ఓకే. కానీ ఎవరైతే ప్రొఫెషనల్గా ఫోటోగ్రాఫర్స్ నా దీని నుంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవ్వాలా అనుకున్నప్పుడు మాత్రమే మనము ఈ మనం చేసే ప్రోడక్ట్స్ని ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. మనం ఏంటి, మన ప్రోడక్ట్స్ ఏంటి, దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలా, అంటే ప్రమోషన్ చేసుకోవాలంటే మనం మన వరకే ఫొటోస్ లేదంటే వీడియోస్ తీయడం, ఆ ఫొటోస్ని వీడియోస్ని ఏ విధంగా మనం మార్కెట్లోకి మనము తీసుకెళ్ళాలా. ఇంతకుముందు అయితే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇంతకుముందు నేను షాప్ పెట్టినప్పుడు నాకు అంతగా ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నేను షాప్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఎక్కడ షాప్ పెట్టాలి, షాప్ కోసం ఏమేమి ఎక్విప్మెంట్ ఉండాలి, ఇలా నాకు బేసిక్ థింగ్స్ కూడా నాకు తెలియదు. ఒక పాయింట్ షాప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి చుట్టుపక్కల అది ఫ్లోటింగ్ ఏరియా, అంటే జనాలు ఎక్కువ తిరుగుతున్నారా, అక్కడ మార్కెట్ మనకి మన ఫోటోగ్రఫీకి అక్కడ తగినంత మంది, అంటే తగిన ప్లేసా లేదా. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల తీసుకుపోయి మనం ఫోటోషాప్ పెడితే అక్కడ వర్కౌట్ కాదు. ఇప్పుడు సెలూన్ ఉంటుంది, అది ఎక్కడికైనా అవసరం అన్నమాట. అంటే ప్రతి మనిషికి ప్రతిరోజు ఎక్కడో చోట మనకి అవసరం అవుతూ ఉంటుంది అక్కడ. అంటే సెలూన్కి ఖచ్చితంగా 1 వీక్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, డైలీ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కనీసం 10 డేస్కి అట్లా వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఫోటోగ్రాఫర్స్కి, అంటే ఫోటోషాప్కి అయితే అంత రెగ్యులర్గా కస్టమర్స్ ఎవరు ఉండరు. కాబట్టి మనము ఎప్పుడు కూడా జనాలు ఎక్కువగా, అంటే అవసరాల కోసం ఏదైతే జనాలు అవసరం, ఎక్కడెక్కడ ఉంటాయి, ప్రభుత్వ ఆఫీసెస్ లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, బ్యాంక్స్, కాలేజెస్, స్కూల్స్, ఇలాంటి సరౌండింగ్స్లో మనము షాప్ పెట్టినట్టయితే అక్కడ ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఫొటోస్ కానీ, పాస్పోర్ట్స్ కానీ, ల్యాండ్ ఫొటోస్ కానీ, ఏదో ఒకటి దానికి సంబంధించిన సబ్జెక్టు మనం ఫోటోగ్రఫీకి రిలేటెడ్గా ఉంటాం. లేదు పోయి ఎక్కడో జనాలు ఉండే చోట పెట్టినాక అక్కడ జనాలు ఓన్లీ హౌస్ పర్పస్, ఎప్పుడో ఒకసారి ఒక ఫంక్షన్ చెప్తే దాని ఇన్విటేషన్ కోసం మనకు ఇస్తారు. అంటే ఆ ఫంక్షన్ సెరమోనీ మనం షూట్ చేయమని చెప్తారు, లేదంటే ఇంకొక బర్త్డే ఫొటోస్, ఓకే. అక్కడ కానీ రెగ్యులర్గా అక్కడ ఉండవు. ఎప్పుడైతే మనము పాయింట్ దగ్గరగా హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఆర్టీఓ ఆఫీసెస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇట్లా చోట అయితే కానీ మనకి ఎప్పుడు వర్క్ అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఫోటోషాప్ ఎక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా చాలా బాగా ఆలోచించుకొని షాపు ఏ విధంగా మనకి కనిపిస్తుందో కూడా మనము మామూలు మనం షాప్స్ చూసి ఉంటాం. బయట మనం తీసిన ఫొటోస్ని మనము పెద్ద పెద్ద ఫొటోస్ లామినేషన్ చేయించి మనము షాప్స్లో పెడుతుంటాం. ఎందుకంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ మన మార్కెటింగ్లో ఒక పాయింట్ అనమాట. అంటే మన ఫొటోస్ని చూసి ఓహో కస్టమర్స్ ఇలా తీర్చుకోవాలని వాళ్ళకి కలగాలన్నమాట. కాబట్టి మనం తీసిన మంచి ఫొటోస్ పెద్ద పెద్ద సైజులు ప్రింట్ అయిపించేసి స్టిక్ చేస్తూ ఉంటాం. మన కొత్తగా మనము షాప్ పెట్టబోతున్నాం అన్నప్పుడు మనము అక్కడ కొత్త ప్లేస్లోకి వెళ్ళి మన సర్కిల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలా. నా ఎక్స్పీరియన్స్ అయితే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాప్ పెట్టిన ప్లేస్లో నాకు అసలు ఎవరు తెలియదు, చుట్టుపక్కలంతా కొత్త ప్లేస్ నాకు. కానీ నేను ఎట్లా చేసుకున్నాను అంటే, మార్నింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎప్పుడైనా కానీ మార్నింగ్ డే అక్కడ మన షాప్ చుట్టుపక్కల ఎలా ఉంది, ఏంటి అంబియన్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలంట. మార్నింగే లేచి వెళ్ళేవాడిని, చుట్టుపక్కల టీ స్టాల్స్ దగ్గర వాళ్ళు మాత్రమే జనాలు కనిపించేవారు, షాప్ దగ్గర ఎవరు కనిపించేవారు, ఎందుకంటే ఆ టైంలో ఎవరు రారు. కానీ నేను వెళ్ళి
అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, ఆ టీ స్టాల్ దగ్గర ఉండే వాళ్ళకి, అన్న పలానా షాప్ నాదే ఉంది కొత్తగా పెట్టానని చెప్పేసి నేను ఇంట్రడ్యూస్ చేసుకొని, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు నాకు తెలియదు కాబట్టి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి నా షాప్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అని చెప్పేసి అందరికీ. అక్కడ అంటే రెగ్యులర్గా ఉండేవాళ్ళు, అంటే రెగ్యులర్గా ఎవరు ఉంటారు, టీ షాప్ వాళ్ళు కానీ, బార్బర్ షాప్ వాళ్ళు కానీ, ఇంకా కొంత బేకరీస్ కానీ, ఇలా వాళ్ళు మాత్రమే అక్కడ రెగ్యులర్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా మనకి మనం తెలిసినామంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట కస్టమర్కి కొత్తగా పెట్టారు ఫోటోషాప్ అని వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనమాట. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పరిచయం చేసుకొని మనం ఇంట్రడక్షన్ చేసుకోవాలన్నమాట. అన్న ఇది పలానా షాప్న, నేను ఇక్కడ వర్క్ చేసినాను, ఇక్కడ పెట్టినాను, మనకి మీ ఎవరుంటే మీ వాళ్ళు ఎవరుంటే చెప్పండి అన్న, నేను తక్కువగా చేస్తాను, ఏదన్నా కొంచెం క్వాలిటీ ఇస్తాను అని మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి నేను రెగ్యులర్గా ఎవరైతే ఒక గ్రూప్స్ ఉంటాయి, అంటే వాకింగ్ గ్రూప్స్ కానీ లేదంటే జిమ్లో కానీ, ఇలా చాలా చాలా గ్రూప్స్ ఉంటాయి కొంతమంది, ఆ గ్రూప్స్లో మనము ఇమీడియట్గా జాయిన్ అయిపోవాలి, మనకి కొత్తగా అయినా కూడా జాయిన్ అయిపోవాలి. ఎందుకంటే ఆ గ్రూప్లో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, స్కూల్ టీచర్స్ అంటే అందరూ కూడా గ్రూప్ అయ్యి వాకింగ్ చేస్తూ ఉంటారు మార్నింగ్ టైమ్స్. నేను నా ఎక్స్పీరియన్స్ ఇది, నేను ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి నేను మీతో పాటు జాయిన్ అవుతాను సార్ అని చెప్పేసి చిన్నగా జాయిన్ అయిపోయి వన్ డే టూ డేస్ తర్వాత, సార్ నాది కూడా ఇక్కడే ఉంది సార్, షాప్ ఎప్పుడన్నా షాప్ రండి సార్, నేను జస్ట్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బాగుందయ్యా షాపు, ఓకే మా దగ్గర ఉంటే చెప్తాం నేను ఈవెంటు, అలా చిన్న చిన్నగా వల్ల మన పరిచయాల వల్ల మన బిజినెస్ అనేది చిన్నగా గ్రో అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఈ పరిచయాలు, ప్రతి ఒక్క పరిచయం మనము చాలా అవసరం. కాబట్టి వాళ్ళతో ఎంత పద్ధతిగా మనం మాట్లాడుతున్నామో, మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన మార్కెటింగ్ అనేది ఒక స్టెప్ ముందరికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత, అంటే నేను ఈ ఇదంతా చెప్పేది 10 ఇయర్స్ ముందు నేను ఎట్లా షాప్ పెట్టుకున్నాను అనేదాన్ని బట్టి. ఇప్పుడైతే ఆ పరిస్థితులు మొత్తం మారిపోయినాయి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా చాలా విస్తృతంగా ఉంది, ఎవరికి ఎవరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఫిజికల్గా, అంటే పలానా చోటుకి వెళ్ళేసి సార్ నా సోన్సో అని చెప్పే అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారానే మనం ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా మనము మన ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా మనకి చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కనుక మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకా ఇట్లా ట్విట్టర్ కానీ ఏది ఉంటే అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, దాంట్లో మీరు చేసిన వర్క్స్ ఖచ్చితంగా ప్రమోట్ చేస్తుందండి. అంటే మంచి ఫోటో తీశారు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరిదన కావచ్చు, పోస్ట్ చేయండి, మంచిగా క్యాప్షన్ రాసేసి సోన్ సోన్ చెప్పేసి నీట్గా పోస్ట్ చేయండి. ఈ పోస్ట్ చేసేటప్పుడు కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అమ్మాయిలు, మనము చాలా ప్రోగ్రామ్స్ పోయినప్పుడు అమ్మాయిల ఫొటోస్ కానీ, పెళ్లి కూతురు ఫొటోస్ కానీ తీసుకుంటాం, వాళ్ళని వితౌట్ వాళ్ళ పర్మిషన్ మనము పెట్టడానికి వీల్లేదు. ముందే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి, సార్ వాళ్ళని చోట మేము నా పేజ్లో పోస్ట్ చేస్తున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఓకే కదా అన్న తర్వాత మాత్రమే మీరు పోస్ట్ చేయండి. కానీ ఏవేవో తీసిన ఫొటోస్ అన్నీ కూడా మీరు పోస్ట్ చేస్తే అది మీ ఫోటోగ్రఫీ అవ్వదు అసలుకి. ఓకేనా, మీరే వాళ్ళ కస్టమర్స్కి అడిగి, సార్ ఇలా నేను ఫోటో పోస్ట్ చేస్తున్నాను సార్, నా మార్కెటింగ్ కోసం కావచ్చు, ఏం మార్కెటింగ్ కావచ్చు, ఓకేనా ప్రాబ్లం లేదా అన్న తర్వాత మీరు మీ పేజ్లో పోస్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, వేరే వేరే అంటే ఎక్కడెక్కడో డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అవన్నీ మీరు ఎప్పుడు కూడా మీ పేజ్లో అసలుకి పెట్టకండి. ఎందుకంటే కస్టమర్కి ఒక అభిప్రాయం ఏర్పడతారు, అవి మీరు తీసిన ఫొటోసా లేదంటే వేరే వాళ్ళు తీసిన ఫొటోసా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ మీకు ఒక మార్కెటింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే, అంటే మీరు తీసిన ఫొటోస్ మాత్రమే మీరు పెట్టినట్టయితే మీకు సొంతంగా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడెక్కడో నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టిన ఫొటోస్ అని పెట్టారంటే అప్పుడే కస్టమర్స్ వీడేదో డూబు, వీడు ఎక్కడెక్కడ నుంచి ఫొటోస్ తీసుకొచ్చి పెడతానని చెప్పేసి పసిగట్టేస్తారనమాట. కాబట్టి మనము నిజాయితీగా మనం తీసిన ఫొటోస్ని నీట్గా ఎడిట్ చేసి, కాబట్టి మీ లోగోనో లేదంటే ఇంకొకటి నేమ్ వేసి నీట్గా పోస్ట్ చేయండి, మంచి క్యాప్షన్ పెట్టి. అంతేగాని వేరే ఫొటోస్, వేరే వాళ్ళ ఫోటోగ్రఫీ, వేరే వాళ్ళు తీసిన ఫొటోస్ కూడా మీరు ఎప్పుడు మీ పేజ్లో మీ ఐడిలో ఎప్పుడు పోస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క మనకి పండుగలు, ఫెస్టివల్స్ ఏ ఒకటి వస్తుంటాయో దానికి ఖచ్చితంగా మనం మంచి ఫోటో తీసి శుభాకాంక్షలు మా కస్టమర్స్కి అందరికీ శుభాకాంక్షలు అని ఒక నీట్గా ఎడిట్ చేసి పెట్టేసేయండి. అది కూడా మనకి మన బ్రాండింగ్కి ఒక ప్రమోషన్ లాగా ఉంటుంది అన్నమాట. ఏదన్నా కూడా మనం అంటే ఇప్పుడు డబ్బులు మనము ఖర్చు పెట్టి కెమెరాస్లు, ఎక్విప్మెంట్ అనేది తెచ్చింటాం, కానీ ఎప్పుడు కూడా ఈ వర్క్ని మీరు ఫ్రీగా చేయొద్దండి దయచేసి. ఎందుకంటే
ఫస్ట్లో కొంతమంది మనము విస్తృతంగా పరిచయం చేయాలని చెప్పేసి అందరికి ఫ్రీ ఫొటోస్ ఇస్తుంటాం, రారానికి ఫో మన ఫ్రెండ్ ఉంటే రారాను ఫొటోస్ ఇస్తానికి అని చెప్పేసి, అలా ఎప్పుడు చేయొద్దండి. ఒక ఫోటో అయినా కూడా సర్టెన్ అమౌంట్, ఎంతో అంతరా, నాకు 1000 అవుతుంది కదా, నాకు నువ్వు ఎంతో అంత ఇచ్చేసి చాలు. ఎందుకంటే మన కెమెరాస్, ఈఎంఐస్, ఏదైనా లోన్స్ పెట్టి తెచ్చింటాం కాబట్టి ఎప్పుడు కూడా మీ అంటే ఒకవేళ మీరు ఫ్రీగా చేసినా ఫర్దర్గా అది ఇంకొకరి మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట, ఇంకొక ఫోటోగ్రాఫర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దయచేసి అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఒక ఫోటో తీసుకుందామంటే కెమెరా లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ క్లిక్స్ చేద్దండి, మంచిగా ఫ్రేమింగ్ పెట్టుకొని లైటింగ్ అని చెక్ చేసుకొని 1 or 2 ఫొటోస్లో చేసేయండి. అంతే తప్పించి కెమెరా ఉంది డెలీట్ ఆప్షన్ ఉందని చెప్పేసి టక్ 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 తీసుకుంటూ పోయినామంటే మన కెమెరా లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది, రాను రాను క్వాలిటీ మీద అది ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా సోషల్ మీడియా ద్వారా మనం ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఫేస్బుక్ పేజ్లో పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి, వాట్సాప్ స్టేటస్లో కూడా మీ నెంబర్ అని ఇంక్లూడ్ చేసుకొని మీ ఫోటో దగ్గర కూడా ప్రొఫైల్ పిక్ పెడతారు, డీపీ పెడతారు కదా, అక్కడ కూడా మీ ఫోటో పెట్టుకోండి, మీరు తీసిన ఫొటోస్ పెట్టాలి, మీ షాప్ లోగో కానీ ఐడి కానీ ఏదైనా పెట్టేసి ఫోన్ నెంబర్ పెట్టేసేయండి. ఈజీగా మనము ఐడెంటిఫై అయిపోతాం అనమాట ఎక్కడ పోయినా కూడా. అంటే మెయిన్ మనం తీసే ఏ పని అయినా కూడా మనము మార్కెట్ చేసుకుంటేనే మన ప్రోడక్ట్స్ విలువ తెలుస్తుంది అనమాట. మీరు ఎంత జాగ్రత్తగా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటే మీ బిజినెస్ ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. కాబట్టి ఒకసారి మీ బ్రాండ్ అనేది క్రియేట్ అయిందంటే మీరు పబ్లిసిటీ లేకపోయినా కూడా ఆ బ్రాండ్ ఇమేజ్తోనే మీ బిజినెస్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చాలా ఎన్నెన్నో ఆప్షన్స్ ఉన్నాయి మీకు, అంటే సోషల్ మీడియాలో ముందులాగా డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పోస్ట్ పెట్టినామంటే చాలు, ఎవరో ఒకరు లైక్ చేసో లేదంటే ఇంకో షేర్ చేసో ఎక్కడి నుంచో మన కస్టమర్స్ అనేవాళ్ళు వస్తారు. నేను కూడా చాలామంది, అంటే నాకు కూడా అలా, నేను 10 ఇయర్స్ షాప్ రన్ చేసిన తర్వాత కూడా రీసెంట్గా ఈ కరోనా టైం అంతకు ముందు షాప్ తీసేసినా కూడా రెంట్ ఎక్కువ ఉండడము ఇట్లా తీసేసినా కూడా కస్టమర్స్ ఇప్పటికీ రొటేషన్ అవుతున్నారంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫేస్బుక్లో కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వాట్సాప్ స్టేటస్లో కావచ్చు నేను తీసిన ఫొటోస్ ఎడిట్ చేసి స్టేటస్ పెడుతుంటా లేదంటే పోస్ట్ చేస్తూ ఉంటా. కాబట్టి రిపీటెడ్ కస్టమర్స్ కాబట్టి కొత్త కస్టమర్స్ కూడా నాకు వస్తుంది అన్నమాట. మన రీసెంట్గా కూడా ఫోన్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి, అన్నా మీ నెంబర్ ఇస్తారా, ఒక ఈవెంట్ ఉంది దాని గురించి మాట్లాడాలని చెప్పేసి పర్సనల్గా మెసేజ్ చేస్తారు అన్నమాట. కాబట్టి మన బిజినెస్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు, కాబట్టి మనం ఎప్పుడు రెడీగా ఉండాలా, మన ఎక్విప్మెంటు ప్యాక్డ్ ఎప్పుడు అంటే కెమెరాస్, బ్యాటరీస్ కానీ ఏమైనా మెమొరీ కార్డ్స్ కానీ అన్నీ రెడీ చేసి సిద్ధం చేసుకొని పెట్టుకోండి. మీరు పోస్ట్ వల్ల మీ బిజినెస్ ఎప్పుడుకన్నా ఎక్కడి నుంచైనా రావచ్చు. ఎందుకంటే నేను మా ఊర్లోనే చేస్తాను బిజినెస్ అంటే కుదరదు, హైదరాబాద్ కన్నా వెళ్ళి వస్తుంది, బెంగళూరు కన్నా వెళ్ళి వస్తుంది, విజయవాడ, వైజాగ్ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది. అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లేదా ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.